ఇష్టమైన హీరో గారు, మరియు నేను వారికి చాలా అభిమానిని. సుమన్ గారితో ఈ సినిమా చేసే అవకాశం వస్తుందని నేను అనుకోలేదు. దానికి ఫస్ట్ మా ప్రొడ్యూసర్ గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే తను 2 ఇయర్స్ నుంచి నాకు ఫ్రెండ్. నేను ఎన్నో కాన్సెప్ట్లు చెప్పాను, కానీ ఇలా కాదు పాలిక్, కొత్తగా ఉండాలి, డిఫరెంట్గా ఉండాలి. ఇప్పుడు ప్రజల్లో అదే కోరుకుంటున్నారు, ఒక మంచి ట్రీట్మెంటు, ఒక కొత్త కోణంలో చూడాలి. ఎవరైనా కానీ మన సినిమా చూస్తే ఇలాంటి సినిమా ఇంతకుముందు రాలేదు అని అనుకోవాలి అని తను అన్నాడు. దానికోసం నేను ఒక 6 మంత్స్ బాగా స్టడీ చేసి ఒక కొత్త ప్యాటర్న్లో ఈ సినిమాను మనం నిర్మించడం జరుగుతుంది. మీరు దృశ్యం కానివ్వండి, ఓల్డ్ సినిమా అన్వేషణ, అంటే మరపురాని సినిమాలు ఎన్నో ఉన్నాయి. దాని తర్వాత ఇదే ఒక మేలురాయిగా నిలుస్తుందని నేను అనుకుంటున్నాను. అంతేకాదు ఎందరితో నేను సంప్రదించాను అంటే ఈ క్యారెక్టర్కి ఈ ప్యాటర్న్లో చేయడానికి ఎవరైతే బాగుంటారు అని చెప్పేసి ఒక 3 మంత్స్ నేను అన్వేషణ చేశానండి, 3 మంత్స్ రీసెర్చ్ చేశాను. దీనికి సుమన్ గారు అయితేనే కరెక్ట్ అని నేను మా ప్రొడ్యూసర్ గారు నిర్ణయించుకున్న తర్వాత ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది, ఈ మూవీ పటాలు ఎక్కడం జరిగింది. అలానే దీంట్లో ప్యాడింగ్గా మన జబర్దస్త్ టీము అప్పారావు, అండ్ ఒక స్పెషల్ ఎఫెక్ట్గా నందు అండ్ అల్లరి సుభాష్ అనుకుంటున్నాం, ప్రీతి నిగం. ఒక సుమన్ గారి పక్కన ఒక ప్రముఖ హీరోయిన్ నటించబోతుంది, మీకు త్వరలో అది అనౌన్స్ చేస్తాను నేను. మా తండ్రి గారు సింగరేణి కార్మికుడు అండి. మా చిన్నప్పటి నుండి సినిమాల మీద ఆసక్తితోని ఎప్పటికైనా సినిమా తీయాలని కోరికతో ఉన్న, రీసెంట్గా పెళ్లి చూపులు, దృశ్యం చిన్న బడ్జెట్తో మంచి హిట్ అయ్యాయి. వాటి ఇన్స్పిరేషన్తో పాలిక్ గారిని కలిశాను. వాళ్ళు కొన్ని రోల్స్ రీసెర్చ్ చేసిన తర్వాత ఒక మంచి స్టోరీ తీసుకొచ్చారు నాకు, దాన్ని చాలా ఇంప్రెస్ అయ్యాను. ఒక మిడిల్ సాదా సీదా జీవిస్తున్న మామూలు మధ్యతర జీవితం అనుకోని సంఘటనలు ఎదురైతే వాళ్ళ పరిస్థితులు ఎలా మారుతాయి అన్నది ఈ సినిమా కథాంశం. సుమన్ గారు అంటే నేను చిన్నప్పుడు వాళ్ళ సినిమా మా దగ్గర చూశాను, బాహుబాముడి సినిమా. అప్పటి నుండి నాకు ఫస్ట్ సినిమా నేను చూస్తే సుమన్ గారిదే. ఈరోజు వారితో సినిమా చేసే సాయికి వచ్చాను. థ్యాంక్ యూ సార్. ఫోన్ చేసి ఒక కొత్త ప్రొడ్యూసర్ అండి, కొత్త డైరెక్టర్ అండి, ఒక ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారు, దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ మీరే మెయిన్ లీడ్ రోల్ అవుతారు అని అన్నారు. సరే డేట్స్ అయ్యే చెప్తారు, సరే ఇవన్నీ పక్కన పెట్టండి, ముందు నేను కథ వినాలి, ముందు కథ చెప్పని చెప్పండి అంటే డైరెక్టర్ పాలిక్ వచ్చి నాకు సబ్జెక్ట్ చెప్పారండి. సబ్జెక్ట్లో నేను ఫీల్ అయింది ఏంటంటే ఇది ఒక ఫ్యామిలీ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ అండి. సో ఈ ఏదైతే క్రైమ్ జరుగుతుందో ఈ సినిమాలో ఇది ఎవరైనా ఎవరింట్లైనా జరగచ్చు, ఈ ప్రాబ్లం ఎవరింట్లైనా రావచ్చు జరగచ్చు. సో కొంచెం ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఎందుకంటే ఆ క్రైమ్ని ఎట్లా సాల్వ్ చేస్తారు అన్నది దీంట్లో మెయిన్ ఇదన్నమాట. అంటే చెప్పేటప్పుడు కొంచెం దృశ్యం ప్యాటర్న్ లాగా ఉంటుంది, బట్ అది కాదు, డిఫరెంట్గా ఉంది. సాంగ్స్ అంటే లిమిటేషన్ ఉంది, ఎందుకంటే అంతకన్నా ఎక్కువ సాంగ్స్ పెట్టలేము. ఈ పిక్చర్కి మెయిన్ ఇంకొక నాకు నేను ఒప్పుకోవడానికి మెయిన్ ఇంకోటి ఏంటంటే డైరెక్టర్, అంటే కొరియోగ్రాఫర్ వచ్చి ఒక సినిమాని డైరెక్ట్ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ థాట్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. తర్వాత ఆయన వేరే లాంగ్వేజెస్లో వర్క్ చేస్తున్నప్పుడు వేరే వేరే కల్చర్, వేరే వేరే మేకింగ్ టేకింగ్ అన్నీ కొంచెం ఐడియా ఉంటుంది, కొంచెం ఫ్రెష్నెస్ వస్తుంది. అండ్ డెఫినెట్లీ వాళ్ళు ఏంటంటే ఎప్పుడు విజువల్ కాంట్రాక్ట్తో వాళ్ళు టచ్లో ఉంటారు, అంటే ఆ సినిమాలో ఏముంది సాంగ్స్, ఈ సినిమాలో ఏముంది సాంగ్స్ అని ఉంటుంది. సో జనరల్గా ఏంటంటే ఏదైనా టెక్నిక్ వెరైటీగా చూపించేది సాంగ్స్లోనే ఉందండి, ఆర్ ఫైట్స్లో ఉంటాయి, ఇవి రెండే ఉంటాయి అన్నమాట. ఐదర్ ఫైట్స్ ఆర్ సాంగ్స్లోనే వెరైటీ చూపిస్తారు, మిగతంతా జనరల్గా మీరు చూసారంటే కథ అంతా నార్మల్గానే ఉంటుంది. కథని డిఫరెంట్గా విజువల్గా చూపించడానికి ఏముండదు, కథలో డిఫరెన్స్ ఉంటుంది కానీ విజువల్గా చూపించడానికి అంటే బ్యాక్గ్రౌండ్ లొకేషన్స్ ఉంటాయి. సో మెయిన్గా ఏంటంటే నేను రెండో ఆస్పెక్ట్ ఏంటంటే ఇది డెఫినెట్లీ ఒక యంగ్స్టరు, యూత్, కొరియోగ్రాఫరు, ఆ కథకి ఏంటంటే ఈయన థాట్స్, విజువల్ థాట్స్ ఇవన్నీ యాడ్ అవుతాయి. సో డెఫినెట్లీ ఇందాక ఆయన చెప్పినట్టు ఒక సాంగ్లో స్పెషల్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేస్తారు, అలాగే కొంచెం ఈవెన్ సీన్స్లో కూడా ఏంటంటే కొంచెం స్పెషల్ ఎఫెక్ట్స్ కూడా క్రియేట్ చేసి ఆడియన్స్ని ఏంటంటే కొంచెం థ్రిల్లింగ్గా పెట్టచ్చు. ఈ సినిమా ఏంటంటే 2 అవర్స్ 2 2.5 అవర్స్కి థ్రిల్ అండి.
సో థ్రిల్కి మెయిన్గా ఏంటంటే ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ యాజమాన్ పెట్టారు. 32 ఏళ్ళుగా మీకు చాలాసార్లు నమస్కారం పెట్టాను. నా గురించి ఫస్ట్ టైం ఒక కొత్త బ్యానరు, కొత్త ప్రొడ్యూసరు, కొత్త డైరెక్టరు, వాళ్ళు ఫ్యాషన్తో కాకుండా ఒక ప్యాషన్తో సినిమా చేస్తానికి ముందుకు వచ్చారు. వచ్చినప్పుడు నన్ను ఏదో కొంచెం పెద్ద మనిషిగా, వృత్తభక్తిగా నన్ను ఏదో కోఆపరేషన్ చేయమన్నారు. ఆ కోఆపరేషన్లో భాగమే ఫస్ట్ కాన్సెప్ట్ విన్న తర్వాత ఈ క్యారెక్టర్కి వాళ్ళు ఎన్నో పేర్లు చెప్పారు. కాదండి, ఈ క్యారెక్టర్ కరెక్ట్గా సరిపోయేది ఈరోజు సుమన్ గారు చేద్దామని చెప్పేసి మాట్లాడటం, ఆయన చెప్పగానే సబ్జెక్ట్ వినటం, ఒప్పుకోవటం జరిగింది. థ్యాంక్ యూ సార్.